సార్, మెక్సికోలో ఒక దారుణ ఘటన అయితే జరిగింది. ఫేషియల్ చేసుకుంటే ఆమెకి హెచ్ఐవి వచ్చిందంట. అసలు ఈ ఫేషియల్ చేసుకుంటే హెచ్ఐవి రావడం ఏంటి సార్? ఆశ్చర్యంగా ఉంది. ఏంటి సార్ అసలు ఆ ఘటన ఏంటి? అది ఏదో ఏంటది, వ్యాంఫేర్ ఫేషియల్ అంటారు. అది ఆ ఫేషియల్, జనరల్గా ఫేషియల్ చాలా ఉన్నాయి. ఫ్రూట్ ఫేషియల్ అని, మామూలుగా నేచురల్ ఫేషియల్ అని, రకరకాల క్రీమ్స్ అవి ఇవి రాస్తారు, బ్లీచింగ్ చేస్తారు, ముందు దానికన్నా ముందు అంత క్లీన్ చేస్తారు. సర్వసాధారణం. ఇవాళ రేపు మీడియాలో ఉండే వ్యక్తులు కానీ, ఫెమిలియర్గా ఉండే వ్యక్తులు కానీ, లేదంటే సినిమా వాళ్ళు కానీ, వాళ్ళకు సర్వసాధారణంగా ప్రతి 15 రోజులకోసారి, నెలలకోసారి చేయించుకుంటుంటారు. కామన్. కొన్ని రకాల టీవీ ఛానల్స్లో ఉండే యాంకర్స్ కూడా, వాళ్ళు సంస్థ కూడా భరించి వాళ్ళకి ఫేషియల్లు, మేక్ ఓవర్లు చేపిస్తూ ఉంటారు. అంటే ప్రెజెంటేషన్ ముఖ్యం కాబట్టి అట్లా. సో ఫేషియల్లో కూడా రకాలు ఎలా వచ్చేసాయంటే, ఎప్పుడైనా సహజసిద్ధంగా స్వచ్ఛంగా తెచ్చుకునేదానికి వచ్చే న్యాచురాలిటీ వేరు, ఆర్టిఫిషియల్ అది ఎప్పుడు ఏదో ఒకరిద్దరికి సక్సెస్ అవ్వచ్చు, కానీ అందరికీ అవుతుందని చెప్పలేం. శరీర తత్వం బట్టి ఉంటుంది, వాడి నుండి శరీరంలో వచ్చే మార్పులు బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు చాలామంది చెప్తారు పౌష్టిక ఆహారము, వెజ్ కంపేర్ టు నాన్ వెజ్ కన్నా వెజ్ తీసుకునే వాళ్ళకి ఎక్కువగా సమస్యలు రావు, వెజ్ తీసుకునే వాళ్ళు హెల్దీగా ఉన్నారని కూడా చాలా సందర్భాల్లో చెప్తారు. కానీ మొన్న కొన్ని రకాల ఇవి బలహీనంగా వచ్చినప్పుడు, కొన్ని రకాల ఏవైనా యాక్సిడెంట్లు అయినప్పుడు, మటన్ సూప్ తాగండి, నాన్ వెజ్ తింటే త్వరగా కట్లు కలిసిపోతాయి, ఇవేవో చెప్తుంటారు. కాదు, అది అంటే అలా ఇంజెక్ట్ చేసేసి, అంటే ఇవాళ రేపు జనాలకు ఏమైందంటే ఓపిక ఉండట్లేదండి, త్వరగా రికవర్ అయిపోవాలి. భారతదేశంలో చాలా రకాల వనమూలికలు, లేహ్యాలు, ఆయుర్వేద సంబంధించిన ట్రీట్మెంట్లు ఉన్నాయి ఇప్పటికీ, బట్ చాలా వరకు అంతరించిపోయాయి. ఎందుకంటే వాటికి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు ఒక మూలిక తీసుకొని దాన్ని నూరి అరగదీసి ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి తాగితే నీకు తలనొప్పి తగ్గిపోద్దని అన్నావు అనుకో, అంత ఓపిక ఎవడుకుంది? ఆ మూలిక తీసి అరగదీసి దాన్ని ఒక గ్లాసుకి రాసి వేడి టైం పడుతుంది కదా. అదే ట్యాబ్లెట్ అయితే వేస్తాము అయిపోయిందా. అలా వేయడం వల్ల ఆ క్షణం, ఆ రోజుకి రిలీఫ్ ఇస్తుందేమో, మళ్ళీ వస్తుంది కదా తలనొప్పి. బట్ ఆ మూలికది ఒకసారి అలా చేస్తే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. బట్ ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. అది అందరికీ తెలిసిన విషయమే, బాడీ బాగా హీట్ చేస్తుంది అందరూ చెప్తారు, కానీ అందరూ దానికి వెళ్తారు. అంటే జనాలకు ఓపిక లేదు, పేషెన్స్ లేదు, అమ్మ లేదు, అంతవరకు భరించడం రైలోగా అయిపోవాలి. హోమియో ఉంది, హోమియో ట్రీట్మెంట్ వాడితే చాలా త్వరగా ఇదవుతుందంట. ఐ మీన్ త్వరగా అంటే లైఫ్ లాంగ్ రాదంట, ఒకసారి ట్రీట్మెంట్. అది కాకపోతే మెల్లగా తగ్గుతుందని ఒక రకమైన అపోహ క్రియేట్ చేస్తారు. కొన్నిటికి మెల్లగా తగ్గుతుంది, కొన్నిటికి ఫాస్ట్గానే తగ్గుతుంది. ఇంగ్లీష్ మెడిసిన్ ప్రభావం వీటన్నిటిని తొక్కేసింది, ఆయుర్వేదిక్ వీటన్నిటిని కూడా. సో ఇప్పుడు ఈ కొత్త రకాలు అన్నీ చేస్తున్నారు, రకరకాల ఫేషియల్ అని, క్రీములని, అవి ఇవి చేసుకోవడం. దాంతో కొత్త పొందులు తొక్కడంతో ఆ వ్యాంపేర్ ఫేషియల్ ఏదైతే ఉందో, అది ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని తీసి దాన్ని ఏమంటారు, ఒక రకమైన ఆక్యుపెన్చర్ థెరపీ ఉంటుంది. ఐడియా ఉందా? ఓకే, ఆక్యుపెన్చర్ థెరపీ అంటే ఒక సూదితో గుచ్చుతారు. ఇప్పుడు పాదం అడుగున ప్రతి అవయవంకి సంబంధించి ఒక పాయింట్ ఉంటుంది, ఏ పాయింట్కి ఎక్కడ టచ్ చేస్తే ఆ అవయవం సక్రమంగా పనిచేస్తుంది అనేది ఉంటుంది. సో అలాగే ఇక్కడ కూడా ఆ ఫేస్కి సంబంధించి ఆ రక్తం తీసి గుచ్చుతూ రక్తం ఎక్కించి ఏదో చేస్తారు. అయితే ఆ సదరు వ్యక్తికి మేబీ ఎయిడ్స్ ఉందేమో, ఆ వ్యక్తి యొక్క రక్తాన్ని తీసుకొని వీళ్ళు చేశారు. దీనివల్ల ఏమవుతుంది, యవ్వనం ఎక్కువగా, ఎక్కువ రోజులు యవ్వనంగా ఉంటాము అని. అందరికీ అది వర్కౌట్ అవ్వాలని లేదు, రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు నిజంగా యవ్వనంగా ఉండాలంటే బొప్పాయి లాంటి ఫ్రూట్స్ డై రెగ్యులర్గా తీసుకుంటే, పీచు పదార్థాలు లాంటి కంటెంట్ ఎక్కువగా తిని, ఫేస్కి ఆవిరిపట్టి రోజు వ్యాయామం, వాకింగ్ అది చేస్తే స్వచ్ఛందంగా, శీతాకాలంలో కూడా చల్లటి నీరు తాగి, అర్థమవుతుందా? అట్లా కంప్లీట్ పౌష్టికాహార శాఖాహారం ఎప్పుడు మెయిన్ మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవాలి, అప్పుడు యవ్వనంగా ఉంటుంది. ఎట్లాంటివి చేస్తే ఇలాగే ఉంటుంది. సో ఆ వెయిట్స్ ఉన్న వ్యక్తి తీసుకొని చేసినట్టున్నారు. అది ఈమెతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురికి కూడా సోకింది, న్యూస్ చూశాను నేను. మెక్సికో అంటే అదే మన ఉత్తర అమెరికా ఖండం, కెనడా, అమెరికా, మెక్సికో కింద, అమెరికా కింద ఉండేది మెక్సికో. మరి ఎప్పుడో 2018లో జరిగిన ఘటన, అది మెల్లమెల్లగా ఇప్పుడు బయటకు వచ్చింది. బట్ ఎయిడ్స్కి భయపడాల్సింది ఏం లేదు పెద్దగా, ఎందుకంటే మన దగ్గర ఎయిడ్స్కి సంబంధించి హోమియో డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లీట్ క్యూర్ మెడిసిన్ కూడా కనుక్కున్నారంట. అది కూడా హైదరాబాద్లో ఉండే హోమియో మెడికల్ కాలేజ్ వాళ్ళు. ఓకే, ఇక్కడ రామంతపూర్లో మెడికల్ కాలేజ్ ఉంది, ఇది ఇప్పుడు కాదు, ఒక
4-5 ఇయర్స్ బ్యాకే దాని ఇన్వెన్షన్ కనుక్కున్నారంట, ఎయిడ్స్కి క్యూర్ అయ్యే మెడిసిన్ హోమియోలో. సో భయపడాల్సింది ఏం లేదు, ఎయిడ్స్కి ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా చాలా ఉన్నాయి. వాటితో ఒకప్పుడు అంటే ప్రమాదంగా ఎయిడ్స్ మహమ్మారి వస్తే ఇంకా బతకరు అని ఉండేది, ఇప్పుడు అలా కాదు. అవి ట్రీట్మెంట్ అవి తీసుకుని ప్రాపర్గా వెంటనే అయితే 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా బతుకుతున్నారట. కాబట్టి అంత భయపడాల్సింది లేదు. కాకపోతే ఎట్లాంటి వెకిలి చేష్టలకి వెళ్తే ప్రమాదం అనే సందర్భంలో ఇప్పుడు మనం చర్చించుకోవడం కానీ, అంటే ఏదైనా న్యాచురల్ బ్యూటీ న్యాచురల్ తెచ్చి పెట్టుకుని అందం ఎన్నాళ్ళు ఉంటుంది. శాస్త్రం ఇప్పుడు ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు, హెయిర్ ఊడిపోతుందని, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారుగా. కొంతమంది అది చేయించుకున్నాక చాలామందికి తలనొప్పిగా రావడం, ఈ మెడకండరాలు లావుతున్నాయి అనడం, ఇట్లా చూశాను నేను. కొంతమందికి ఆ పల్స్గా అక్కడక్కడ వస్తున్నాయి, బొడుపుల్లా కనిపిస్తున్నాయి. దాని బదులు వదిలేసి బిగ్గు పెట్టుకుని క్యాప్ పెట్టేసుకోండి. బట్టతల కూడా ఒకటి హెరిడిటీ, పూర్వీకులకు ఉంటే వస్తుంది. రెండోది పొల్యూషన్ వల్ల కూడా, పొల్యూషను మనం తీసుకునే ఆహారము, మెంటల్ టెన్షన్స్ వల్ల కూడా. మెంటల్ టెన్షన్స్ వల్ల స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, షుగర్ కూడా వస్తుందంట, జుట్టు రాలిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ రేపు మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోయాయి కదా ప్రతి ఒక్కరికి కూడా. సంపాదనలో పడి బంధుత్వాలు బంధాలకు కూడా దూరంగా ఉంటూ అందులో మనలో మనం కూడా ఉన్నాం కదా. కాకపోతే ఒక్కొక్కటిది ఒక్కొక్క రకమైన టెన్షన్. కొంతమంది ఎంత టెన్షన్ ఉన్నా లైట్, ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, ఆయన టెన్షన్ ఉండదా? 1,00,000 కోట్లకు అధిపతి ఏంటని ఏ రేంజ్లో ఉంటుందండి? ఒక్కొక్కటి ఏదైనా చిన్న తెగిందా 1,00,000 కోట్లు లాసు కదా, మనకు టెన్షన్ ఉండదా? బట్ అది ఎలాగ అంత సమయం అంటే కొన్ని రకాల చిట్కాలు ఫాలో అవుతూ వాళ్ళకు ఒక గైడెన్స్ పెట్టుకుంటూ ఫిజియోథెరపీని సైకియాట్రిస్ట్ని అందరిని చుట్టూ పెట్టుకుంటూ మేనేజ్ చేసుకుంటూ అట్లా గడుపుతూ ఉంటారు. అలాగే ఎవరికి తాగి తగ్గట వాళ్ళు చేసుకోవాలి, అప్పుడు ఇదే ఉంటుంది. బట్ ఇట్లాంటి కొత్త పోకట్లకు వెళ్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే గతంలో ఒకసారి ఎక్కడో ఒక న్యూస్ కూడా చూశాను, 13 ఏళ్ళ అమ్మాయికి ఇలాగే ఎయిడ్స్ సోకింది. అరే ఏంటి అని చూస్తే ఆ అమ్మాయి రోజు ఒక బండి దగ్గర, వారంకి ఒకసారి ఒక బండి దగ్గర నూడిల్స్ తింటుందంట. ఆ నూడిల్స్ చేసేవాడికి ఎయిడ్స్ ఉంది. మరి ఎప్పుడైనా బ్లడ్ కట్టే అందులో పడి ఆ బ్లడ్ ఏమి స్వీకరించిందో లేదా ఎలా తగిలి నేను తెలియదు, కానీ మొత్తానికి ఆ ఇన్వెస్టిగేషన్ అలా తేలిందంట.